కనీసం అందరికి పెన్షన్లు వస్తున్నాయా అంటే కనీసం అందరికి పెన్షన్లు కూడా లేవు. ఇంట్లో ఒకరికి ఇస్తే ఇంకొకరికి లేవు. పెద్ద కొడుకుగా పెద్ద కొడుకైతే ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్ ఇవ్వాలి కదా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమిటి అర్థం? అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండండి అనా? వాళ్ళ ఆకలి వేరైనప్పుడు, వాళ్ళ తిండి వేరైనప్పుడు, వాళ్ళ మందులు వేరైనప్పుడు పెన్షన్ ఇద్దరికీ ఇవ్వాలి కదా. పెద్ద కొడుకు లక్షణం ఒకరికే ఇవ్వడమా? అంటే ఇది పెద్ద కొడుకు చేసే పనేనా? ఆలోచన చేయండి. ఈరోజు ఏదైనా సక్రమంగా నడుస్తుందా? ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్లులు ఎక్కువేసి, వసూళ్ళు ఎక్కువేసి ఆ ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎలుకలు పీక తింటున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు వేసి పీక తింటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పీక తింటున్నాయి. కేసీఆర్ గారికి జబ్బు వస్తే మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి, ఎక్కడికక్కడికో సెలవుకి వెళ్ళాలి, రోజులుగా తరబడి అక్కడే ఉండాలి, బాగు చేయించుకోవాలి. కానీ సామాన్య ప్రజలకు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఎమర్జెన్సీ వార్డులో ఏమో ఎలుకలు ఉంటాయి, జనరల్ వార్డులో కుక్కలు ఉంటాయి, స్పెషల్ వార్డులో పిల్లులు ఉంటాయి. డాక్టర్లు ఉంటే నర్సులు ఉండరు, నర్సులు ఉంటే మందులు ఉండవు. కానీ మనం మాత్రం అక్కడికే వెళ్ళాలి, అక్కడే వైద్యం చేయించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేయలేదా? ఎంత వైద్యమైనా, పెద్ద ఆపరేషన్లు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో పైసా ఖర్చు లేకుండా రాజశేఖర రెడ్డి గారు చేపించలేదా? మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. కేసీఆర్ గారి మాటలు నమ్మి ఈరోజు రైతులు నిండా మోసపోయారు. రైతులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. ఒక్క సంతకం యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని తెలిసి కూడా కేసీఆర్ గారు కేంద్రంలో సంతకం పెట్టాడు, మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమని. ఆయన చేసిన ఒక్క తప్పిదముకు, ఆయన చేసిన ఒక్క తప్పుడు సంతకంకు ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారు. ఎంతమంది రైతులు బిక్కు బిక్కుమనుకుంటూ పంట వేసుకొని కూడా కొంటాడా లేదా అని బతికారు. ఇంకెంతో మంది రైతులు అసలు పంటే మానేసుకున్నారు. పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాలలో వరేస్తే ఈ యాసంగి కేవలం 35 లక్షల ఎకరాలే వరేశారు. అంటే 17 లక్షల ఎకరాలు లో రైతులు అసలు వరే వేయకుండా బీడు భూముల్లా వదిలేశారు. అంటే ఆ 17 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయారు. దాంతో ఆ కూలీలకు పని లేక వాళ్ళు నష్టపోయారు. తప్పు కేసీఆర్ది కాదా? కానీ శిక్ష ఎవరికి పడుతుంది? రైతులకు పడుతుంది. తప్పు కేసీఆర్ గారి చేస్తే ఈరోజు శిక్ష రైతు అనుభవిస్తున్నాడు. కేసీఆర్ గారి సంతకం రైతుల పాలిట మరణ శాసనమైంది. కేసీఆర్ గారు సంతకం పెట్టి బాయిల్డ్ రైస్ ఇస్తామని సంతకం పెట్టి రైతులందరినీ బాయిలో తోశాడు. మళ్ళీ రక్షించండి రక్షించండి అని మళ్ళీ ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడాడు. పెద్ద యోధుడులాగా ఢిల్లీకి వెళ్ళి నేను ఇది పీకొస్తాను అది పీకుతాను, ఎలా కొనరో చూస్తాను, వాళ్ళ మెడలు ఉంచుతాను అని ఢిల్లీకి వెళ్ళాడు. రోజుల తరబడి అలా అక్కడ గడిపిన తర్వాత తీరా చేసింది ఏమిటయ్యా అంటే ఏదో కొండరాగం తీసి ఆఖరికి పాడింది ఏదో పాట అన్నట్టు. కేసీఆర్ గారు చేసింది ఏమిటి, సాధించింది ఏమిటి? ఏమీ లేదు. చేతులీపుకుంటూ మెడ దించుకొని ఏదో వాళ్ళ మెడలు ఉంచుతానని వెళ్ళిన వాడు ఈయన మెడలు దించుకొని ఓటమి నప్పుకొని తిరిగి వచ్చాడు కేసీఆర్ గారు. తీరా చూస్తే ఏమైంది అంటే మన రాష్ట్రం పరువు, మన రైతుల పరువు, మన రైతులను ముంచుడు ఇదే చేసింది కేసీఆర్ గారు. ఏమి సాధించాడు కేసీఆర్ గారు? చేసింది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఏం చేసినా ఆయన రాజకీయాల కోసమే చేస్తాడు. ఆయనకు రాజకీయంగా ఆయనకు మేలు అనుకుంటే చేస్తాడు, లేకపోతే చేయడు. కేసీఆర్ గారి ఆలోచన అంతా ఆయన కోసం, ఆయన రాజకీయం కోసం, ఆయన కుటుంబం కోసమే మాత్రమే. ఈరోజు తెలంగాణలో ఏ వర్గం బాగుపడింది? ఏ వర్గమైనా బాగుపడిందా? రైతులు, విద్యార్థులు, యువకులు, ఏ వర్గమైనా బాగుపడిందా? ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పితే ఎవరికీ మేలు జరగలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్నీ ఇన్ని ఉన్నాయా? ఇదే ప్రాంతంలో చూస్తున్నారు. ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూస్తున్నారా?
పాపం ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు. ఏదైనా సమస్య కోసమని వెళ్తే ఆడవాళ్ళను మానసికంగా క్షోభకు గురిచేసి పడుకోమని అడిగి ఇంత నానా హింసకు గురిచేస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఈ రోజు యదేచ్ఛగా రోడ్డు మీద బాగా తిరుగుతున్నాడు. అంటే కేసీఆర్ గారికి బాధ్యత లేదా? కేసీఆర్ గారికి శిక్షించాల్సిన అవసరం లేదా? అంటే ఈ బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? పాలకులే ఇలా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? పాలకుల వల్లే హాని అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేలే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి? కేసీఆర్ గారు మన పక్షం ఉన్నాడా లేకపోతే టిఆర్ఎస్ కోసం ఉన్నాడా? ఎవరి కోసం ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు? టిఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల మొన్న పేపర్లో చూసాం, తల్లి కొడుకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నారు, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు, పోడు పట్టాల కోసం ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత మంది మహిళలను జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి వాళ్ళు లాఠీలతో కొట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు, ఆఖరికి కాలు పట్టుకుంటే తప్ప మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పాలనలో బతుకుతున్నాము ఈరోజు తెలంగాణలో. అవసరమా? కేవలం మీరు ఓట్లు వేశారు గనక వాళ్ళు మితిమీరి మదం ఎక్కువై ఈరోజు ఇలా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా అంటే సినిమా టికెట్ల కోసం కూడా లైన్లలో నిలబడి చచ్చిపోతున్నారు కదా అని అంటున్నాడు. అంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు మంత్రులు. ఇంకొక ఎమ్మెల్సీ అంటాడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమైనా అంటే అంట వరి కట్టలతో కొట్టాలట. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అంటే వరి కట్టలతో కొట్టాలట. మరి కేసీఆర్ గారిని ఏ కట్టలతో కొట్టాలి, ఏ చీపురుతో కొట్టాలి? కేసీఆర్ గారి తప్పుడు సంతకం వల్ల ఈరోజు వరి రైతులంతా ఆగమైపోయారే, మరి ఆ తప్పుడు సంతకం చేసిన కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి? కేసీఆర్ గారు చేసిన ఒక్క తప్పిదానికి ఈరోజు 10 లక్షల టన్నులు వడ్లను పాపం తక్కువ ధరకే టన్నుకు 600, 700 నష్టపోయారే, మరి అందుకు గాను కేసీఆర్ గారిని ఏ చీపురుతో కొట్టాలి? ఈరోజు 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోకుండా మానేశారే కేవలం కేసీఆర్ గారు చెప్పిన ఒక మాటకు. 10 లక్షల ఎకరాలలో వరి వేసుకోకుండా రైతులు నష్టపోయారే, మరి కేసీఆర్ గారిని ఏ చెప్పులతో కొట్టాలి? కేసీఆర్ గారు ఆయన కుటుంబమేమో బాగుండాలి, రైతులేమో ఆగమైపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇది కదా జరుగుతున్నది తెలంగాణలో. అమ్మా కేసీఆర్ గారు గత 8 ఏళ్లగా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం ప్రతిపక్షం లేకపోవడం, ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఏం లాభం? బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఇచ్చారా? 8 లక్షలు ఇచ్చారు, 8000 ఇచ్చారు మన బిడ్డలకు. ఎవ్వరే కానీ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం. అమ్మా అక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి తీసుకురావడం కోసం, మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం. మీరు ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదం చేత రైతు కూలీల కౌలు రైతుల రైతులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, అది కూడా ఆ మహిళ పేరు మీద, ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి, మన బిడ్డలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం. ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం. మీరు ఆశీర్వదించండి, మీ భూములకు పట్టాలు రావాల్సిన మీ భూములకు పట్టాలు మేము మీ చేతుల్లో పెడతామని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు.
మాట మీద నిలబడే ఆ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడం కోసమే ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మీరు ఆశీర్వదించండి మేము మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు రైతన్నలందరికీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాట ఇస్తుంది మరొకసారి మీ అందరూ మండుటి ఎన్నను సైతం లెక్క చేయకుండా మా కోసం మీ పనులు మానుకొని సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రైతన్నలందరికీ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను।